అక్రమంగా డబ్బు సంపాదించాలని అనేక మార్గాలను ఎంచుకుంటున్న అక్రమదారులు ఈ మధ్యకాలంలో భారీగా గోవులను తరలిస్తూ అక్రమ రవాణాకు కేంద్రంగా మారారు. చర్ల మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో నుంచి గోవులను సేకరించి హైదరాబాద్లోని గోవుల శాలలకు తరలించి అక్కడ చంపి మాంసం తయారు చేసి వివిధ హోటళ్లకు విక్రయిస్తున్నారు. ఇలా అనేక రోజుల నుంచి భద్రాచల మీదుగా అనేక గోవులను తరలిస్తున్నారు. అక్కడక్కడ అప్పుడప్పుడు తనిఖీలు చేస్తున్న పోలీసులు ఒకటో రెండు వాహనాలు పట్టుకుంటున్నారు తప్ప పూర్తిగా గోవుల రవాణాను ఆపలేకపోతున్నారు. కృష్ణాష్టమి రోజున గోవులను తరలిస్తున్న రెండు ఆటోలు భద్రాచలం స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ప్రతిరోజు గోవుల దంతా జరుగుతున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఉదయం రెండు ఆటోలలో తరలిస్తూ ఉన్న ఏడు గోవులను స్థానికులు పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోవులను పాల్వంచలోని గో సంరక్షణ శాలకు తరలించారు. ప్రతిరోజు వందలాది గోవులు భద్రాచలం మీద నుంచి తరలివెడుతున్నాయని స్థానిక అధికారులు పట్టించుకోకుండా వదిలేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు స్పందించి గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని కోరుతున్నారు. ఎడ్లు కొనుక్కోపోతున్నాను. ఈరోజు బంజారసంత సార్, బంజారసంతలో అమ్ముకోవడానికి నేను ట్యాలీలో వేసుకొని పోతున్నాను. అందులో భాగంగా ఇక్కడ చెప్పుడు దగ్గర లాయర్ గారు సార్ పడుతున్నారు. మీకు ఆధారాలు మొత్తం ఉన్నాయంటే ఉన్నాయి సార్ అని చెప్పాను. ఇది చూపెట్టాను సార్. నా ఈ మూడు షార్జీలు గులవర బండిలో వెళ్ళిపోతున్నాను సార్. నేను డ్రైవరు, ఫోన్ నేను వ్యాపారం చేసుకుంటాను. ఎవరు అడగలేదు సార్ నేను. కాకపోతే ఎన్ని షాపులు ఉన్నాయని అడిగారు. అయితే మూడు షాపులు ఉన్నాయని చెప్పాను. నేను కొన్నట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయి సార్. మూడు షాపులు అంజనాపురం నుంచి బంజారా సంతకు తీసుకెళ్తున్నాను. మిమ్మల్ని ఎవరు ఆపారు? మన లాయర్ గారు ఆపారు. మిమ్మల్ని డబ్బులు అడిగారా? ఎవరు డబ్బులు ఇట్లా ఏమి అడగలేదు సార్. ఎవరు అడగలేదు? ఎవరు అడగలేదు. అయితే ఆధారాలు ఉన్నాయంటే ఉన్నాయని చూపించారు.